ఇద్దరు న్యాయవాదిని మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ప్రస్తుతం మన విశాఖపట్నాన్ని వేధిస్తున్నటువంటి సమస్య, అలాగే ఈ మధ్య రికార్డుల్లో కూడా బయటపడిన విషయం ఏంటంటే, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనేటువంటిది ఒక ముఖ్యమైన విషయం అండి. అది మున్సిపాలిటీ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ అనేటువంటిది ఏర్పాటు చేసి, అలాగే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్స్ 2016 చట్టం ప్రకారం సాలిడ్ వేస్ట్ని ఏ రకంగా డిస్పోజ్ ఆఫ్ చేయాలనేటువంటి దాని మీద కొన్ని ప్రత్యేకమైన మార్గదర్శకాలు నిర్దేశించబడ్డాయి. ఆ మార్గదర్శకాల ప్రకారం ఈ చెత్తను అంతటిని కలెక్ట్ చేసేటప్పుడు విడివిడిగా కలెక్ట్ చేయడం, తడి చెత్త, పొడి చెత్త, అలాగే బయో వేస్ట్, మెడికల్ వేస్ట్, హజార్డస్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్, ఇలాగ అలాగే కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్, ఇలాగ వేస్ట్ అనేటువంటివి రకరకాలుగా కలెక్ట్ చేసి ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కింద వాటిని అన్నింటినీ తీసుకెళ్లి డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ఒక ల్యాండ్ ఫిల్, అలాగే పవర్ టు వేస్ట్, వేస్ట్ టు ఎనర్జీ అని కొన్ని పవర్ ప్లాంట్లు ఇలా ఏర్పాటు చేయడానికి భారీగా నిధులు కూడా ఇవ్వబడ్డాయి. అయితే ఇప్పుడు ఈ ఏర్పాట్ల వెనుక, ఈ ఏర్పాట్లలో మన విశాఖపట్నం వెనకబడ్డం వెనకాల ముఖ్యమైన విషయాలని మేము శోధించి, అలాగే గత సంవత్సరంగా స్టడీ చేసి ఈరోజు మీ ముందు పెడుతున్న విషయం ఏంటంటే, విశాఖపట్నంలో ఈ తడి పొడి చెత్త అనేటువంటిది, అలాగే మిగతా రకాలైనటువంటి చెత్తలు కూడా కేవలం ప్రజలకి ఇచ్చేటప్పుడు వాటిని వేరు చేయమని చెప్తున్నారే తప్ప, బట్ ఈ చెత్తలన్నీ తీసుకెళ్ళి ఇల్లీగల్గా కాపులుపాడలో సర్వే నెంబర్ 410 సర్వే నెంబర్ 415 ప్రాంతంలో తీసుకెళ్ళి ఈ చెత్తను అంతటినీ కూడా చాలా ఇర్రెగ్యులర్గా ఇండిస్క్రిమినేట్గా చెత్తలన్నీ కలిపి ఒకే దగ్గర కుప్పలు కుప్పలుగా వేసి పడేస్తున్నారండి. అయితే దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే, ఒకటి ఈ తడి చెత్త వలన లీచెట్ అనేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి ద్రావకం బురద రూపంలోని వచ్చి అది గ్రౌండ్ వాటర్ టేబుల్ వరకు రీచ్ అయిపోతుంది. అంతేకాకుండా దాని వలన పర్యావరణంలో కూడా బోర్డు విషవాయువులు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇది కాకుండా ఇక నెక్స్ట్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చెత్తని తగలబెడుతున్నారండి. అది మీరు చూస్తే నేషనల్ హైవే మీద వెళ్ళేటప్పుడు, ఈ నేషనల్ హైవే మీద పరదేశీ పాలనకి ముందు ఒక ప్రాంతం అంతా కూడా రాత్రి పొగతో నిండిపోయి ఉంటుందండి, చాలామంది గమనించే ఉంటారు. సో దీని అంతటికీ కారణం ఏంటంటే, చెత్తల్ని చాలా ఘోరంగా లోపల పొగలు పెట్టి తగలబెడుతున్నారండి. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది రెండు విషయాలు ఉన్నాయి. సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్ అనేటువంటి ద్వారా ఈ చెత్తల్ని ఎక్కడైతే భూమిలో వెయ్యాలో అది చేయటం లేదు. రెండు, వేస్ట్ టు పవర్, వేస్ట్ టు ఎనర్జీ అనేటువంటి పవర్ ప్లాంట్ ద్వారా వేస్ట్ని ఎనర్జీ కింద మార్చేటువంటి ఏర్పాటు చేయాల్సిన పవర్ ప్లాంట్ లేదు. అలాగే కంపోస్ట్ కింద మార్చడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఈరోజు వరకు చేయలేదండి. అయితే ఎందుకు చేయలేదు అని అంటే, అలాగే ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి దానికి, ఇప్పుడు ఇంతవరకు చేయకపోవడానికి మూడు ముఖ్యమైన కారణాలు చెప్తున్నాను. అందులో ప్రథమమైనది, ఈ డంపింగ్ యార్డ్లోకి వెళ్ళినట్లయితే, మేము విజువల్స్ కూడా మీకు ఇస్తాం, డంపింగ్ యార్డ్లోకి వెళ్ళినట్లయితే కొన్ని వేల కొలది పందులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయండి. అలాగే ఇతర యానిమల్స్ అంటే పశువులు, అలాగే పక్షులు వందల కొలది వేల కొలది అక్కడ ఫీడ్ అవుతున్నాయండి. ఆ చెత్తల మీద ఆహారాన్ని సేకరించుకొని తింటున్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఈ పందులు వలన ఈ కెమికల్స్ అని కానీ లేకపోతే ప్రాణాంతకమైన జబ్బులు కానీ మొత్తం విశాఖపట్నం అంతా స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉన్నదని మేము సంవత్సరం నుంచి చెప్తున్నాం. ఈరోజు వరకు దానికి మాకు లెటర్లు ఇస్తున్నారు తప్ప మొత్తం రాష్ట్రం కానీ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో కానీ ఎవరు కూడా ఏ చర్యలు తీసుకోలేదండి. అయితే దీని వెనకాల ఓ భారీ కుంభకోణం ఉందండి. అది ముఖ్యమైన విషయం మేము చెప్పాలనుకుంటున్నది. ఈ పందుల్ని పెంచాలంటే చాలా ఖరీదైన విషయం కాబట్టి, పందుల మీద మంచి లాభాలు వస్తాయి కాబట్టి ఆ వ్యాపారం కోసమని ఈ పందులు పెంచే వాళ్ళతో కుమ్ముక్కయ్యి ఈ పందుల్ని చంపకుండా వాళ్ళతో కొల్యుడైపోయి వీటిని తీసుకువెళ్ళి ఈ డంపింగ్ యార్డ్లో విచ్చలవిడిగా పెంచుతున్నారు. ఈ పందులు పెంచుకోవడానికి లోపల గూళ్ళు కూడా కట్టుకోవడానికి కట్టుకునే ఏర్పాట్లు చేయగలిగారంటే జీవీఎంసీ వాళ్ళతో పందులు వాళ్ళతో కుమ్ముక్కయిపోయి ఎంతకు తెగించారో అర్థమవుతుంది. ఇది ఒక భారీ కుంభకోణం. ఇది కాకుండా ఈ చెత్తల్ని తగలబెడుతున్నప్పుడు ఈ చెత్తల్ని ఆర్పడం అనేటువంటిది పెద్ద కష్టమైన పని కాదండి. ఇంత మన మహావిశాఖపట్నంలోని ఈ జీవీఎంసీ అనేటువంటి వాళ్ళు ఇంత పెద్ద సంస్థ అయి ఉండి ఆఫ్టర్ ఆల్ ఒక డంపింగ్ యార్డ్లో పొగల్ని ఆపలేకపోవడం అనేటువంటి జరగని పని కాదు. అది ఎందుకు చేయట్లేదంటే, ఇంటెన్షనల్గా దాంట్ నుంచి వచ్చే స్క్రాప్, దాని నుంచి కొన్ని ముఖ్యమైన వాటిని ఏరుకొని వాటిని అమ్ముకోవడానికి ఈ స్క్రాప్ మార్కెట్ తాలూకా ఈ బ్లాక్ మార్కెట్ ఏదైతే ఉందో, అంటే మామూలుగా ర్యాగ్ పికర్స్ అని చెప్తున్నారండి వాళ్ళు. ఈ ప్లాస్టిక్ చెత్తను ఏరుకునే ర్యాగ్ పికర్స్ కాదు వాళ్ళు.
అందులోని ఈ స్క్రాప్ని ఏదైతే ఉందో ఆ స్క్రాప్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. దానికోసమే అవి తగలబెడుతున్నా కూడా ఇంతకాలంగా సంవత్సరంన్నర నుంచి మేము చెప్తున్నా కూడా కనీసం ఆ పొగ నార్పడానికి కూడా ప్రయత్నం చేయకపోవడానికి ఇదో ముఖ్యమైన కారణం. ఇక తర్వాత చేయబోయేది ఏంటంటే ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అనేటువంటి దాని నుంచి చాలా భయంకరమైనటువంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయని మొత్తం ప్రపంచం అంతా చెప్తుంది, సైంటిస్టులు చెప్తున్నారు. ప్రపంచం అంతా ఏవైతే ఇప్పుడు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారో రీసెంట్గా చైనా అలాగే వియత్నాం దేశాల్లో కూడా మానేసి, అలాగే అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్ కూడా ఇప్పుడు వీటి మీద మరోసారి ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు అనుమతులు లేకుండా ఇల్లీగల్గా ఈ పవర్ ప్లాంటు, ల్యాండ్ ఫిల్, ఇలాంటివి కన్స్ట్రక్షన్స్ ప్రారంభించి హుటాహుటిన ఇవి ఏర్పాటు చేయడంలో ఉన్న అంతర్యం ప్రజలకి కూడా క్లారిఫై చేయాలని చెప్పి విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఆ పవర్ ప్లాంట్లు అనేటువంటివి పనిచేయవండి. అవి పనిచేయాలంటే దానికి సరిపోయినట్టుగా చెత్తను మనం ఇవ్వట్లేదండి. ఒకవేళ అవి పనిచేసినా కూడా ఇది చాలా ముఖ్య విషయం. దయచేసి ఇది ప్రజలందరికీ చేరాలని, ప్రభుత్వానికి కూడా చేరాలని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డయాక్సిన్స్, ఫ్యూరెన్స్ అనేటువంటి రెండు ప్రాణాంతకమైనటువంటి కెమికల్స్ ఈ పవర్ ప్లాంట్ ద్వారా లేకపోతే ఈ చెత్తలు తగలపెట్టడం ద్వారా అందులోంచి వస్తాయి. అవి ఎంత ప్రాణాంతకరమైనటువంటి, ఈరోజు ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు అందరూ వాటిని వెంటనే ఆపమని ఎందుకు చెప్తున్నారంటే అవి బాడీలో అంటే టాక్సిక్ లెవెల్స్ లేవు, పర్వాలేదని చెప్తున్నారు. కానీ ఈ పవర్ ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ అయ్యేటువంటివి టాక్సిక్ లెవెల్ లేకపోయినప్పటికీ అవి శరీరంలో బయో అక్యుమిలేషన్ ద్వారా టాక్సిక్ లెవెల్స్కి వెళ్ళిపోయి మనుషులు ప్రాణాలు పోవడానికి దారితీస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ ఆడవాళ్ళకి, అలాగే స్పాంటేనియస్ అబార్షన్స్ అయిపోతున్నాయి, మగవాళ్ళకి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, అలాగే జెండర్ బెండర్ అని చెప్పి ఈ కెమికల్స్కి ప్రత్యేకంగా పేరు పెట్టడం కూడా జరిగింది. ఆఖరికి అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆడవాళ్ళు పిల్లలకి ఇచ్చే బ్రెస్ట్ మిల్క్లోకి కూడా కెమికల్స్ వచ్చి దారుణంగా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా ఇది మన విశాఖపట్నం సమస్య కాదండి, కాపులపూడ సమస్య కాదు, ఇది మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు ప్రపంచం అంతా ఎలా చేరిపోద్దో చెప్తున్నాను. ఈరోజు ఈ పందులు ఏవైతే ఉన్నాయో అవి ఆ పొగల్లోనే ఉండి వేయడం వలన వాటిలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, వాటి ఫ్యాట్లోకి వాటి టిష్యూలోని ఈ కెమికల్స్ బయటపడ్డాయి. ఇవి ఆహారానికే తీసుకెళ్ళి మన విశాఖపట్నం జీవీఎంసీ ప్రజారోగ్య డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ శాఖ సీలేసిన తర్వాత ఈ పందులను తీసుకెళ్లి తినడానికి అమ్ముతున్నారు. దీనివలన ప్రజల ప్రాణాలకి తీవ్రమైన కష్టం కలుగుతుంది. అందువల్ల వీటిలన్నింటినీ వెంటనే నిరోధించి, అసలు ఆ డంపింగ్ యార్డ్ కూడా ఇల్లీగల్ అండి, దానికి పర్మిషన్స్ లేవు. ఈ మొత్తం దేనికి పర్మిషన్స్ లేవు, ఇవన్నీ ఇల్లీగల్ అనే విషయాన్ని మేము ఏ టైంలో ఎక్కడికైనా వచ్చి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ కెమికల్స్ కూడా ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాయనేటువంటిది తప్పుడు రిపోర్టుల ద్వారా మాయ చేస్తున్నారు. వాటిని కూడా మేము సైంటిఫిక్గా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ల్యాబొరేటరీస్ ద్వారా బయటపెడతామని చెప్తున్నాం. అందువల్ల ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే తక్షణమే అక్కడ ఈ డంపింగ్ అనేటువంటిది ఇప్పటికిప్పుడే ఆపి శాస్త్రీయ ప్రకారం డంపింగ్ చేయాలి. అది కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎక్కడైతే పర్మిషన్ ఇస్తుందో అక్కడ ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలి. కానీ ఇలాగ జనావాసాల మధ్యలో చేయకూడదని చెప్పి డిమాండ్ చేస్తూ, అలా కాని పక్షంలో నెల రోజుల్లో మేమే చట్టాల ద్వారా ఈ న్యాయ పోరాటం చేసి వీటన్నింటినీ సాధించి ప్రజల తరపు నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాను అండి.